కవిత అరెస్ట్ కు సంబంధించి ఒక వార్త చూడొచ్చు. ఈడీ కస్టడీకి కవిత ఏడు రోజులు ప్రశ్నించేందుకు రైస్ అవెన్యూ కోర్టు అనుమతి. 23న తిరిగి కోర్టులో హాజరుపరచాలని ఉత్తర్వులు. లిక్కర్ కేసులో కవిత ప్రధాన కుట్రధారని ఈడీ. 100 కోట్ల ముడుపులు ఇచ్చారని ఆరోపణ. సాక్ష్యాలను ధ్వంసం చేసినట్లు రిపోర్ట్. కవిత భర్త అనిల్ కు ఈడీ నోటీసులు. అయితే కవిత అరెస్ట్ అయిన తర్వాత ద మోస్ట్ హ్యాపీయెస్ట్ పర్సన్ ఇన్ తెలంగాణ ఎవరై ఉంటారంటే తిన్మర్మల్. ఎందుకంటే ఏదో అంటారు కదా, పగలు ప్రతీకారాలు. ఈయన 2-3 సార్లు జైలు వేయించారు కదా, ఇప్పుడు ఈమె పోయిన రోజు ఆయనకు సంతోషం అన్నట్టు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన ఎమ్మెల్సీ కవిత వ్యవహారంలో శనివారం కీలక పరిణామం చోటు చేసుకుంది. కవితను ఈడీ కస్టడీకి అప్పగిస్తూ ఢిల్లీలో సిబిఐ ప్రత్యేక న్యాయస్థానం రైస్ అవెన్యూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. 23 వరకు కస్టడీకి అప్పగిస్తున్నట్లు ఉత్తర్వులు పేర్కొంది. శుక్రవారం సాయంత్రం బంజారాహిల్స్లోని కవిత నివాసంలో ఆమెను అదుపులోకి తీసుకున్న ఈడీ అధికారులు నిన్న ఉదయం ఆరోగ్య పరీక్షల అనంతరం సిబిఐ ప్రత్యేక కోర్టులో హాజరుపరిచారు. విచారణ కోసం 10 రోజులు కస్టడీకి పర్మిషన్ ఇవ్వాలని ఈడీ కోర్టును కోరింది. ఈ క్రమంలో కవితకు హై బీపీ వచ్చిందని, గతంలో ఎప్పుడు ఇలా రాలేదని ఓ మహిళ ఆరోగ్య దృష్టిలో పెట్టుకొని ఉపశమనం ఇవ్వాలని కవిత తరపున న్యాయవాదులు విజ్ఞప్తి చేశారు.